ఇప్పటికీ తెలంగాణలో సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీని నమ్మి మీకు ఓటేస్తే సపోజు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ వ్యతిరేక ఓట్లు ఉంటాయి కదా బాగానే ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకత సహజంగానే ఉంటుంది ఎందుకంటే ఎనిమిది ఏళ్ళు దాటిపోయింది కాబట్టి ఉంటుంది ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఓటు కాంగ్రెసా బీజేపీనా సో కాంగ్రెస్కి వేద్దామని అనుకున్నాం అనుకోండి వేస్తే మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళిపోతాడేమో అనే ఆలోచన ఓటర్లు చేస్తున్నారు అది మీ దృష్టికి వచ్చింది అసలు అది చాలా మటుకు వచ్చింది నేను అది దాని మీద ఎందుకంటే మేము చాలా సీరియస్గానే చెప్పినాం మన రాహుల్ గాంధీ దగ్గర రాహుల్ గాంధీ గారి దగ్గర చెప్పినాం మేము మా కాన్ఫిడెన్స్లో మేము ఎక్కడన్నా పోయిన దగ్గర ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపియ్యాలని మా ఇంటర్నల్ పార్టీ లైన్లలో నగరకల్ కాన్ఫరెన్స్ ఇక్కడ చేయము ఇప్పుడు ఎందుకు మీరు చూసినా కదా లింగే సాక్ష్యం మరి మీ మనిషి కదా మా వాళ్ళ ఫాదరు మా దగ్గరనే మా ఇంట్లోనే ఉండే మా ఫాదర్ పట్టువారు ఉంటే ఆయన దగ్గర స్కూల్లో పనిచేసేవాడు ఆ చదువుకున్న పిల్లవాడని ఎంపీటీసీ చేసినాం జెడ్పీటీసీ చేసిన మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ రెండు సార్లు గెలిపించినాం అతను ఒక పూరి గుడిసెలు ఉండేవాడు అసలు మేము షాక్ అయిపోయినాం అసలు ఏంది ఒక చిన్న ఇంట్లో భూమి అంటే గుడిసెనే ఇల్లు కూడా లేదే అదే అరే అంతగా ఆయన పోయినాడు సుధీర్ రెడ్డి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీతోని ఆయన కూడా చైర్మన్గా ఉండి కాంగ్రెస్ పార్టీతో సబితాది ఏంటి ఎంత ఘోరం పదేళ్ళు ఏళ్ళు నువ్వు చెల్లెమ్మ చెల్లెమ్మని చెప్పి రాజశేఖర రెడ్డి ఏ ప్రోగ్రామ్ పెట్టినా ఆమె దగ్గర స్టార్ట్ చేసి సెంటిమెంట్ అని చాలా మంది మా దగ్గర వద్దన్నారు అంటే వేరే విషయం అనుకోండి చెప్పలేము ఆమె దగ్గర అన్ని ప్రోగ్రాం పెట్టకండి అది మంచిది కాదు అంటే అది కొద్దిగా సెంటిమెంట్ సెంటిమెంట్గా కొన్ని మా అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు డిస్కషన్ అయింది అట్లా ఒకటి రెండు ప్రోగ్రామ్ నా సొంత ఊర్లో స్టార్ట్ చేయించిన ఆమె పార్టీ మారుడింది ఏం తక్కువైందా పది ఏళ్ళు మంత్రిగా ఉండి ఇప్పుడు మంత్రి దేశంలో మొదటిసారి మహిళా మంత్రి ఇప్పుడు ఇప్పుడు మంత్రి అంటే ఇప్పుడు మంత్రి అంటే రెండు కార్లు గన్మెన్లు దానికే ఆమె ఒక సంతకం పెట్టేయలేదు ఆమె చెప్తే ఇంటి వాళ్ళు ఇండిపెండెంట్గా హోమ్ మినిస్టర్ అడిషనల్ ఎస్పీ వరకు ట్రాన్స్ఫర్ ఏదైనా ఫుల్ అవార్ అడిచింది ఆమె అది ఐటీ మినిస్టర్గా కూడా ఆయన చేసింది ఆ తర్వాత సిబిఐ కేసులు ఆ మైనింగ్ కేసులల్లో కూడా ఉన్నది మైనింగ్ మినిస్టర్గా అంటే ఏమో ఫ్రీడమ్ ఉంటేనే కదా అవును ఎందుకు చాలా బాధ అనిపించింది ఆమె చూసిన తర్వాత మా తిరుమర్త ఇంకేం చూసిన తర్వాత మేము ఒకటే చెప్పినాం ఈసారి ఈసారి ఎవరైనా మెజార్టీ అభిప్రాయం తీసుకొని టిక్కెట్లు ఇస్తాం ఎవరైనా పోతే మాత్రం మేము కోర్టుకు పోము డిస్క్వాలిఫై అడిగాము ఈ అసెంబ్లీకి ఈ కోర్టుకు ఈ మధ్య రాజ్యాంగ వ్యవస్థకు దీనికి ఇక అసెంబ్లీలు తీసుకున్న డిసిషన్ హైకోర్టు ఏం చేయలేదు ఎందుకంటే ఎగ్జాంపుల్ నాది సంపద డిస్క్వాలిఫై అయినప్పుడు అవును జస్టిస్ శివశంకర్ గారు మీరు ఆయన కొట్టనే కొట్టలేదు ఆయన దెబ్బనే తాకలేదు మీరు అంతా యాక్షన్ చేసి గట్టిగా చెప్పి నన్ను ఒక్కరిని చేస్తే ఒక రెడ్డిని చేసి అని చెప్పి ఎక్కడో వెనుక కూసుకున్న సంపదను కూడా యాడ్ చేసి అప్పుడు ప్రకాశ్ రెడ్డి గారిని గారు అడిగిండు అడ్వకేట్ జనరల్ గా ప్రకాశ్ రెడ్డి అప్పుడే నియమించబడ్డాడు ఆరు కెమెరాలు ఉంటాయి లైవ్ ఉంటుంది కదా కెమెరా ఫుటింగ్ ఉంది ప్రజెంట్ చేస్తారు అంటే చేస్తాను అని చెప్పి చేస్తానని చెప్పి చేస్తానని చెప్పేసరికి అసలు ఫుటింగ్లో చూస్తే ఏం లేదు కదా కదా హెడ్ ఫోన్స్ ఉంటే వర్క్అవుట్ చేసినాం దాన్ని పైకి పోయినట్టు దాని గ్రాఫిక్ లో మార్ ఆఖరికి సీఎం గారు మన సాయంత్రం ఫోన్ చేసి ఆయన ఏదో మాట్లాడినట్టు తెలిసింది ప్రకాష్ రెడ్డి అంటే ఆ రోజు నైటే రిజల్ట్ చేసినావు ఎందుకంటే ఫుట్టింగ్ కెమెరాస్ అన్ని ఉంటాయి అవును నేను లేవనట్టు చెప్తా జడ్జి గారు అడిగినప్పుడు ఉన్నాయి రేపు ప్రజెంట్ చేస్తా అని చెప్పాను అంతే ప్రజెంట్ చేస్తే వాళ్ళ అవును నేను అసలు ఇరవై ఏళ్ళ నెల నేను అసెంబ్లీలో ఎప్పుడు నేను గట్టిగా మాట్లాడింది కూడా లేదు నా వరకు నా కాన్సెన్స్ వరకు సమస్యలు అడుగుతా నేను కొట్టినది ఫోన్ ఏంటంటే నువ్వు ఎలక్షన్ దగ్గరకు వచ్చే ఇయర్ అది వన్ ఇయర్ ఎలక్షన్ దగ్గరకు వస్తుంది ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టవైతే కేజీ టి ఏమైందని చెప్పి అందరూ వాకౌట్ చేసుకుంటే దానికి డిస్క్వాలిఫైజేషన్ దేశంలో ఎప్పుడు చేయలేదు ఆయన హైకోర్టు జడ్జి ఆఖరి స్పీకర్ని కూడా అరెస్ట్ చేస్తా అని చెప్పి ఈ కూడా అసెంబ్లీ డిజాల్వ్ చేశాను అంటే ఇంత నియంత్రణగా ఒక ఆ ప్రవర్తన ఎందుకు చేశాను అంటే నేను సబ్జెక్ట్ డివైడ్ ఇన్ ఇంట్లోకి వచ్చినాం కానీ అదే పార్టీలు డిఫెక్షన్ డిఫెక్షన్స్ అన్నా అదే డిఫెక్షన్స్ మీద మా కోర్టులు వీటి ఇక్కడ స్పీకర్ గారు స్పీకర్ గారు వారి చేతిలో ఉంటారు ఏది కాదు తనుడే అంటారు ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ అంటే స్పీకర్ అంటే ఫైనల్ సీఎం దిక్కుతూ కూడా చూడు అవును నువ్వు నాదన్న మనోహర్ గారు తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా చెప్పిపోయి చెప్పబోయే అవును ఇన్లే అవును ఫైనల్ డిసిషన్ సోనియా గాంధీ గారు తీసుకుని దట్స్ సార్ ఈ రిజల్యూషన్ పాస్ చేస్తున్నారని పాస్ చేసి బాగా గడబడేది వాళ్ళు మేము ఏంటంటే పాత రోజుల్లో స్పీకర్ ఇండిపెండెంట్ గుండేవాడు ఆ రోజులు పోయి పాత రోజులతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలో స్పీకర్ అంటే ఆయన పాత్ర ఇక్కడ స్పీకర్ ఏంది అటు చూస్తుంటాడు లెజిస్లేటివ్ అనేది హరీష్ రావు ఇంకో ప్రశాంత్ రెడ్డి ఆయన దిగుతుంది ఆయన ఇట్లా ఇట్లా అంటే బైక్ ఇయ్యాడు అంటే సిస్టర్ ఈ సిస్టమ్లో డిస్పాక్ లేదు అందుకని ఒకటే చెప్పినాం అంటే మీరు చెప్పిన వాళ్ళకి టికెట్ ఇస్తాం మేము సర్వే చేసుకుంటాం కష్టపడతాం మీరు కూడా కష్టపడండి గెలిచిన వాళ్ళు మళ్ళీ ఓడిపో ఇంకో సెకండ్ హాస్పిటల్ ఉంటాయని ఎమ్మెల్సీ ఓడిస్తాం పొరపాటున గెలిచిన వాళ్ళు మాత్రం ఈసారి మాత్రం వదిలిపెట్టామని చెప్పినాం దంతుడా దుడు అంటే దానికంటే ఎక్కువ ఓకే ఆఫ్ ది రికార్డులో చెప్పాలంటే దానికంటే ఎక్కువ మా కార్యకర్తలు చెప్పినాం ఇక వాడు మళ్ళీ జీవితంలో చేస్తామండి అంతే ఎక్కడ పోయినా రాళ్లతో కొట్టి పిచ్చు నాకు చేయాలి ఎందుకంటే ఇప్పుడు మన ఇప్పుడు మన కూడా కేసీఆర్ బుద్ధి వచ్చి ఎందుకంటే మొన్న పంతొమ్మిది వందలకి వెళ్తే పదమూడు మంది కొనుక్కున్నాడు ఒక దళితుడు ఆపోజిషన్ లీడర్గా క్యాబినెట్ ర్యాంక్ ఉండి ఎస్కాటు పిఏపీఎస్ అది అంటే ఏంటంటే ఆయన బయట అంటాడంట ఒక దళితుడు ఆపోజిషన్ ఆయన అడిగితే నేను లేచి ప్రతిసారి స్వాధానం చెప్పాలని నేను చల్ కొనేసెయారని చెప్పాను యాభై వంద ఆ లెవెల్ని బట్టి కానీ ఇప్పుడు ఈసారి జరగదు మీరు చెప్పింది బాగుంది ఓకే ఈ అంటే ఒక్కడిని మారిన ఉట్టినంటే నేను మాకు అబ్జల్ కూడా మీజాట వస్తుంది ఈసారి అర్సల్ దాట్టంగా పోయి అట్లా వచ్చినా కానీ మీరు అయితే మీ లైన్ పెట్టుకున్నారు ఇట్లా కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే గత కొంతకాలంగా మీ బ్రదర్ రాజగోపాల్ రెడ్డితే సమస్య అయింది ఇప్పుడు అతన్ని పార్టీ మారుతాడని రోజు వార్తలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఆయన ఏమైనా అంటే రాజగోపాల్ రెడ్డి గారు సిఎల్పీ లీడర్గా ఆయన కూడా ట్రై చేసిండు ఇవ్వలేదు నేను సిఎల్పి లీడర్గా ఉంటే నేను వీళ్ళని ఎమ్మెల్యేలని కొద్దిగా యూనిటీగా ఉంచి అది చేసేవాడిని ఏ లేదని ఒకటి రెండవది ఏంటంటే ఇక కాంగ్రెస్ పార్టీ కుంతియా వ్యవహారం చూసి అప్పుడే ఎలక్షన్లప్పుడు కూడా చాలా బాధపడ్డా ఆయన కూడా ఆయన ఎందుకంటే ఈ ఓటర్ల గోల్కొండ ఓటర్ల ఎన్ని రెండు రెండు నెలలు ఈ వంద టికెట్లు పంచుకుంటానికి వంద రెండు నెలలు టైం పట్టింది మాకు అప్పటికే కేటీఆర్ అంటున్నాడు టికెట్లే పంచుకోలేని వాళ్ళు మీరే రాజ్యం వెళ్తారని ఇవన్నీ ఆయన ఇక సరిగి ఆయన ఒపీనియన్ ఆయన ఎంపీగా చేసిండు ఎమ్మెల్సీగా చేసిండు ఎమ్మెల్యే గవర్నమెంట్ కాదని ఎమ్మెల్సీ గెలిచింది మొదటిసారి ఆయనే చాలా పెద్ద 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 క్యాంపులు పెట్టినారు నేమ్ లాంటి వాళ్ళు నన్ను సంపేస్తాను నాకు ఫోన్ చేసిన్నాడు కొత్తవి కొత్త నెంబర్ వస్తే ఎత్తిన చెప్ప నువ్వు మీ తమ్ముడిని డ్రాప్ చేయ తెలుగులో మాట్లాడేవాడు నాకు ఎవడో తెలియదు వాడు ఫోన్ చేసి నీకు తమ్ముడిని మీరు డ్రాప్ చేయకపోతే నేను చంపేస్తాను చంపేసుకోపోరా బాబు డ్రాప్ చేసేది లేదు మేము గెలుస్తున్నావు అని మా క్యాంప్లో మూడు వందల మంది ఉండి అక్కడ ఎనిమిది వందల మంది ఉన్నా క్రాస్ ఓటింగ్ చేసి గెలిపించిం తర్వాత ఎమ్మెల్యే గెలిచిండు మన అంత మొత్తం రూరల్ ఏరియా ముందు కూడా ఆయన ఎమ్మెల్యే గెలిపించాడు సరే ఇక ఆయన ఇక ఆయన కూడా ఒక సీనియర్ అయ్యింది కాబట్టి ఇప్పుడు నేను ఆయన రాజకీయంగా మాట్లాడుకో మేము ఫ్యామిలీ అయితే కమాండ్ కరెక్టే కానీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అయ్యారు పార్టీ తరపున ప్రచారం చేసి గెలిపించాల్సిన బాధ్యత కూడా మీ మీదకి వచ్చింది ఇప్పుడు కదా మరి అన్నప్పుడు మీ తమ్ముని కూడా మీరు పార్టీ దాటి వెళ్లకుండా చూసుకుంటేనే కదా మీ మీద నమ్మకం వస్తుంది రేపు మొన్న నేను ఇద్దరం కలిసి పార్లమెంట్లో ఉన్నప్పుడు సోనియా గాంధీని కూడా కలిసినట్టు తెలిసింది నాకు రాజగోపాల్ రెడ్డి గారు అవును ఆయన విడిగా కలిశాడు ఆయన కలిసింది కాబట్టి నేను పార్టీ వదిలిపెట్టి పోతాడు అనుకుంటా